అరే, ఈ జాగా బ్రహ్మదేవుడు కూడా తెలియదు, బేఫికర్ గా ఉండు, భయపడక్. అరే, నిన్ను ఎవడు తెచ్చిపెట్టిందంటే? ఏం లేదు, అన్ని ఫోనే మాట్లాడేసి పెట్టు అనేసి అంటుందేమరా? మరి దాని మొగుడికి వాళ్ళేమన్నా ఫోన్ చేసి ఏమన్నా చెప్పుంటారంటావా? రే, నాకు మాత్రం అంత గోల్మాలకే కొడతాందిరా. గదంతా మనకెందుకురా? దాని మొగుడు నెంబర్ అయితే మనకిచ్చింది, డీటెయిల్స్ అంతా చెప్పింది. అవతల కొడుకులు ఏమడితే మనకెందుకు? ఆని పిల్లమైతే మన దగ్గర ఉంది, మనకు కావాల్సింది అడుగుదాం అంతే. ఇయ్యకపోతే ఎట్లా? అబే ఊకబే అన్ని అపశకన మాటలు. సరే సరే, జర మంచిగా ఆలోచించు. ఓకేరా. గదంతా నేను చూసుకుంటా. ఇచ్చాడనుకో పంచుకుందాం, ఇవ్వలేదనుకో ఉంచుకుందాం. ఏం మాట్లాడుతున్నావురా? సారీ సారీ, అదే వదిలేద్దాం అంటున్నా. సరే. సర్లే, ఒకసారి ఎత్తి మాట్లాడు, మళ్ళీ చేయరు. నిజానికి ఇంకా ఫోన్ ఆఫ్ చేయాలి, మర్చిపోయినా. అయినా నీకోసం ఎత్త. హలో. హలో, రఘు మాట్లాడుతున్నాడా? ఎస్, రఘునే. నేను చెప్పే చక్కగా ఇను. నీ పెండ్ల మా దగ్గర ఉంది. ముందెత్తికెళ్ళిపోయిన వాళ్ళకి మాకు సంబంధం లేదు. అర్థమైందా? ఎవడ్రా నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నా. కావాలంటే తెలుసుకుని మాట్లాడు, మళ్ళీ ఫోన్ చేస్తా. ఏం మాట్లాడుతున్నావు? హలో హలో హలో, ఏమైంది? ఎవరు? జస్ట్ మినిట్ ప్లీజ్, వన్ సెకండ్. రే, ఎంత హుషారుగా మాట్లాడుతున్నావురా. ఏమనుకున్నారా మామా? సంధ్య, అర్జెంట్, ఆఫీసర్ కాల్ చేసి ఆఫీసర్ ఏదో ప్రాబ్లం అయిందంట, అర్జెంట్ గా రమ్మంటున్నాను. పద, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఈ టైంలోనా? ఇంట్లో రానని చెప్పాను రఘు. ప్లీజ్ సంధ్య, అర్థం చేసుకో, ఏదో ఒకటి చెప్పు. లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం, ప్లీజ్ జల్దీ నడువు.